శుభభ్యాదు శ్రీగురుభ్యో నమః. జ్యోతిశాస్త్రంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఏంటంటే ఈ శాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ మొదలు పెడుతున్నాము. ఈ ఎపిసోడ్లో మొట్టమొదటిగా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శాస్త్రం మీద అభిమానము, నమ్మకము, విశ్వాసము ఉన్న వాళ్ళందరికీ చెప్పాలని విషయం ఏంటంటే, ఎందుకంటే మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మొట్టమొదట శాస్త్రము సైన్సు రెండు ఒకటే. మనకు శాస్త్రంలో ఏం చెప్తున్నారో సైన్స్లో అదే చూపిస్తున్నారు, అది సైన్స్ ఫామ్లో చూపిస్తున్నారు అని చెప్పడానికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈరోజు మంచి ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్తోనే అందరికీ శాస్త్రం అనేది చాలా గొప్పది, దాని యొక్క విశేషమైన స్థితి దానికి ఉంది. శాస్త్రం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాను. ఎంతో జిజ్ఞాసతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ మేము చెప్పడానికి అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భూమి గుండ్రంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఎవరో తెలుసుకున్నారా అంటే ఋషులు చెప్పిన విషయమే. ఆ తర్వాత సైన్స్ గుండ్రంగా ఉంది మనం చెప్పింది. చేసిన తర్వాత దానికంటే ఒక క్యాలిక్యులేషన్ చేసి 360 డిగ్రీస్ మనం చూపించింది. 360 డిగ్రీస్ 360 డిగ్రీస్లో భూమి ఉన్నదని చెప్పి మనం భూగోళం అంతటా ఒక గ్లోబ్ రూపంలో మనకు సైన్స్ చూపిస్తుంది. అలాగే మన సైన్స్ ఎలాగైతే చూపిస్తుందో, ఎలాగైతే భూమి గుండ్రంగా ఉంది చెప్తున్నారో, భూమి గుండ్రంగా ఉందని చెప్పి మన ఋషులు మునులు వీళ్ళందరూ ఇంతకుముందు ఏ విధంగా చెప్పారో, అలాగా 360 డిగ్రీస్తోనే మన యొక్క జ్యోతిశాస్త్రం కూడా ప్రారంభమైందన్నమాట. 360 డిగ్రీస్తో మన రాశిచక్రం ఎప్పుడైతే మనం చూస్తామో ఈ రాశిచక్రంలో 360 డిగ్రీస్ కనబడుతున్నాయి. అంటే 360 డిగ్రీస్ ఒక చక్రాన్ని మనం తయారు చేస్తుంది. తయారు చేసి రాశిచక్రంలోని దాన్ని 12 విభాగాలు చేస్తుంది. 12 విభాగాలు అంటే ఏంటంటే 12 భాగాలు, ఒక్కొక్క భాగానికి మనం 30 డిగ్రీస్ వేస్తున్నాం. అంటే దాన్ని 12 రాశుల కింద పేరు కూడా మనం పెట్టాం. చాలా సింపుల్గా మీకు చెప్తున్నా ఈ క్లాస్, ఎందుకంటే మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. అంతేత ఎంత ఫాస్ట్గా ఎంత సింపుల్గా మీకు ఐడెంటిఫై చేయగలిగితే చెప్పగలిగితే బాగుంటుంది ఉద్దేశం నేను చెప్తాను. 12 రాశులు మనకు కనిపిస్తున్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకర కుంభం, మీనం. సో ఇలాగ 12 రాశులకి 12 పేర్లు పెట్టాం. ఈ 12 పేర్లు పెట్టి 12 లగ్నాల కింద చెప్పి మనం దాన్ని బేస్ చేసుకుని మన జీవిత విధానం అంతా, అసలు మన చక్రం అంతా, మన ఒక మొత్తం మన జీవితంలో మనం ఏం చేయబోతున్నాం ఇదంతా ఈ 12 రాశుల్లోనూ మనం చూస్తాం ఏ విధంగా ఉంటుందని చూస్తాం. అంటే ఏమైంది, ఈ 360 డిగ్రీస్ భూగోళాన్ని ఏ విధంగా అనుకుంటున్నామో రాశిచక్రం 360 డిగ్రీస్ లెక్కేసుకుని ఈ 360 డిగ్రీస్లోనే మనకు 9 గ్రహాలు కనబడతాయి. ఈ 360 డిగ్రీస్లోనే మనకి ఏంటంటే 27 నక్షత్రాలు కనబడతాయి. ఈ 360 డిగ్రీస్లోనే మనకు 108 పాదాలు కూడా కనిపిస్తాయి. మనం డిజైన్ చేసుకుని దాని అక్కడి చేస్తాం. ఈ డిజైన్ మనం చేసింది కాదు, మన ఋషులు చేశారు, మనం ఇప్పుడు చెప్పుకుంటాం వాటి గురించి. ఎందుకంటే ఈ 360 డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం, ఫస్ట్ విషయం అంటే మన సైన్స్, మన శాస్త్రం రెండు సమానమే. సైన్స్లో ఏం చూపిస్తున్నాడో శాస్త్రం ఉన్నది సైన్స్లో చూపిస్తున్నాడు. శాస్త్రం చెప్తే కొందరు ఏంటంటే అది ఒక వర్గానికి సంబంధించిన విషయం అనుకుని, చాలామంది ఏంటంటే అది మన సంబంధం లేని విషయానికి శాస్త్రం అనుకుని, చాలామందిని అవగాహన లేకుండా దాన్ని పట్టించుకోకుండా పక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కొందరు దాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రాన్ని, కొందరు విషయాన్ని బయట చెప్పనీయకుండా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రం అంటే ఇది మాదే అన్నట్టుగా కొంతమంది వివరిస్తుంటారు. ఇది మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు, కొంత మందికి సంబంధించిన విషయం అనుకుంటారు. కానీ శాస్త్రంలో వచ్చి పుట్టుకొచ్చింది సైన్స్. మనం ముందు జ్యోతిశాస్త్రం అనుకోండి, ఏ శాస్త్రమే తెలుసుకోండి, అందులోనే తీసుకొచ్చింది సైన్స్. సో ఇప్పుడు మనకి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ శాస్త్రం గురించి మాట్లాడుకున్నప్పుడు 360 డిగ్రీస్ మనకి ఇవే కనబడుతున్నాయో. మేషం 30 డిగ్రీస్, వృషభం 30 డిగ్రీస్, మిథునం 30 డిగ్రీస్. అలాగే మనం మేషం నుండి తీసుకుంటే ఆల్మోస్ట్ మీనం దగ్గరికి వస్తే 360 డిగ్రీస్ వస్తుంది. సో మేషంలో ఒక రాశి ఉందంటే ఆ మేషంలో మనకు కనబడుతున్నాయంటే కొన్ని నక్షత్రాలు అక్కడ ఉంటాయని చెప్తాం. అదేంటంటే అశ్విని, భరణి, కృతిక నక్షత్రం, మొదటిపాదం. అంటే ఒక్కొక్క రాశిలో మనకేంటంటే 9 విభాగాలు చేసింది. ఒక నక్షత్రాన్ని 4 భాగాలు చేసి 4 పాదాలకి మనం చూపిస్తుంటే, అలాగే 108 పాదాలని మనం ఈ యొక్క 360 డిగ్రీస్లోనే. నేను ప్రతిసారి 360 డిగ్రీస్ ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా మీ మైండ్లోకి ఒక ఫిక్స్ అవ్వాలి. 360 డిగ్రీస్ మా భూగోళం ఉంది అంటే మనం చూసుకుంటే సైన్స్ ఊహించుకుంటే 360 డిగ్రీస్లోనే మనం కూడా ఉన్నాం. సైన్స్ ఎక్కడో కాదు, మన శాస్త్రంలో బయటపడిన సైన్సే. ఫస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాలనుకున్న విషయం ఎందుకంటే లెట్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ సైన్స్ అని మీరు మాట్లాడేది ఏదైనట్టుందో శాస్త్రం నుండి బయటపడిన సైన్సే. మనం దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయక ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు దానికి ఒక పేరు పెట్టి దాన్ని కొంచెం అనలైజ్ చేసి దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేదే సైన్స్. మళ్ళీ ఆ సైన్స్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఈరోజు కంప్యూటర్లో ఆ 360 డిగ్రీస్ అనేది టైప్ చేసి చూసుకుంటున్నాం, చక్రం వస్తుంది, దాన్ని బట్టి మళ్ళీ ఈరోజు ప్రిడిక్షన్స్ మనం చెప్తాం. అంటే ఇది ఎలాగుందంటే వ్యవహారం చూస్తే మన దగ్గర బంగారం ఉంటుంది శాస్త్రం. దాన్ని ఎలా వాడాలో మనకు తెలియదు, దాన్ని ఎలా చూడాలో మనకు తెలియదు. అంచేత మనం ఏం చేసాం, ఆ ముద్దను తీసాం. ఎవడో తెలియని వాడు ఏం చేశాడంటే ఆ ముద్దను తీసుకుని కరిగించి
హారంలా చేసి దాన్ని చెక్కులు చేసి అద్భుతంగా ఒక మంచి హారం కింద ఒక మంచి కిరీటం కింద మనం చూస్తూ తయారు చేసి మళ్ళీ మనకి అమ్మేసేవాడు. మనం కొనేసుకుంటున్నాం, చాలా బాగుంది అని చాలా అద్భుతంగా చెప్పుకుంటాం. మళ్ళీ దాని గురించి మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా, ఈ హారం చూడండి ఎంత బాగుంది అని చెప్తుంటాం. అంటే ఏమైంది, మన బంగారాన్ని మన చుట్టూ తిరిగి తీసుకొచ్చి మనకి మళ్ళీ ఇస్తున్నారు, ఇస్తుంటే దాన్ని మనం అమ్మడానికి ప్రయత్నం చేస్తాం, చూసుకోవడం ప్రయత్నిస్తాం, కొనుక్కోవడం ప్రయత్నం చేస్తాం. నలుగురికి ఇది చాలా బాగుందని చెప్తున్నాం, దీని గురించి విశేషంగా విశ్లేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకు ఇప్పుడు అర్థమైపోతుంది ఏం చెప్పాలనుకున్న విషయాన్ని, అంటే మన శాస్త్రాన్ని సైన్స్గా చూపించి మళ్ళీ సైన్స్ని మనమే తెలుసుకుంటున్నాం, తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటున్నాం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. సైన్స్ ద్వారా తెలుస్తుంది, టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది, మన శాస్త్రం తెలుసుకుని దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే అదే టెక్నాలజీని వాడుతాం. మళ్ళీ ఈరోజు నేను ఆ టెక్నాలజీ ద్వారానే మీ అందరికీ జ్యోతిశాస్త్రం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను గ్రంథం తీసి ఓపెన్ చేసి దాన్ని తీసి పెన్తో కాసి అవన్నీ చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇవన్నీ మనం చూపిస్తుంటే మీకు ఏంటి మీకు అర్థం కాదు, కానీ ఈ పాయింట్ని 360 డిగ్రీ మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టిన శాస్త్రం, దాన్ని ఎలా మనం చెప్పుకుంటాం, ఈరోజు ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ 360 డిగ్రీస్ అనే కథ మీకు చెప్తున్నాను. సో 360 డిగ్రీస్ బేస్ చేసుకునే సైన్స్ అంతా ఉంది. ఈ 360 డిగ్రీస్ అనేది భూగోళం కింద లెక్క కట్టాము, ఆ 360 డిగ్రీస్లోనే మన శాస్త్రం ఉంది. సో ఇది చాలా క్లియర్గా మైండ్లో ఫిక్స్ అయిపోండి. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏదైతే అంటే మన శాస్త్రం సైన్స్ని ఫామ్లో తీసుకుని వచ్చి మళ్ళీ ఆ శాస్త్రాన్ని మీకు శాస్త్రీయంగా చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అతి చిన్న సులభమైన భాషలో, అంటే ఇందులో సంస్కృతం ఏముండదు, ఇందులో పద్యాలు ఉండవు, శ్లోకాలు ఉండవు, నేను చెప్పే దాంట్లోని అవి ఏమి ఉండవు, మీకు బుర్రకి చక్కగా మీ ఆలోచనకి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టుగా అర్థమయ్యేటట్టుగా ఈ 360 డిగ్రీ గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం జీవన విధానం అంతా ఈ 360 డిగ్రీలో ఉన్నాయి. సో మనకు ఎవరు రాసినా ఈ 362 డిగ్రీస్ చేసి మనకు ఎవరు చెప్పట్లేదు. 27 నక్షత్రాలు ఉండకపోతే ఇంకో కొత్తగా 2 నక్షత్రాలు వస్తాయి, వస్తే ఆ 2 నక్షత్రాలు కూడా ఈ 360 డిగ్రీలో చూపిస్తున్నాం. 12 లగ్నాలు కాబట్టి కొంతమంది 13 లగ్నాలు ఉన్నాయంటున్నారు, అది కూడా ఈ 360 డిగ్రీస్ మనం చూపిస్తాం. అభిజిత్ లగ్నం కొత్తగా వచ్చినట్టున్నారు, దాన్ని కూడా మనం ఇందులోనే చూపిస్తాం. అలాగే నక్షత్రాలు కొత్త నక్షత్రాలు కనబడుతున్నాయి, కొత్త గ్రహాలు కనబడుతున్నాయి, 9 గ్రహాలు కాకుండా 2 గ్రహాలు నేను చెప్తున్నారు, అది కూడా ఈ 360 డిగ్రీస్ చూపిస్తాం. ఇంకెక్కడ బయట చూపించాం. సో దీన్ని బట్టి మనకి 360 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏం చూడండి, ఇల్లు కట్టాలన్నా, కన్స్ట్రక్షన్ చేయాలని, ఏ పని చేయాలన్నా, మీ స్కేల్ కొడమానం పెట్టుకోవాలన్నా, మీరు ఏం చేయాలి, ఆర్కిటెక్చర్ అయినా, ఎవరైనా సార్, సైన్స్ ఈరోజు జరుగుతూ ప్రపంచం అంతా నడుస్తుందంటే ఈ 360 డిగ్రీస్ చూపిస్తాం. సో ఆ 360 డిగ్రీస్, ఆ ఖగోళ శాస్త్రం, ఆ భూమి గుండ్రంగా ఉన్నదని సంగతి, ఆ భూమి ఇలా తిరుగుతున్న సంగతి, ఈరోజు ఏదైతే పట్టుకొని కూర్చున్నామో ఇదంతా మన శాస్త్రంలో ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి చెప్పారు. ఆ శాస్త్రాన్ని ఇప్పుడు సైన్స్గా మనం అందరూ చూసి మళ్ళీ మనం చూస్తున్నాం. అంటే మరొక్కసారి రిపీట్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మన బంగారాన్ని మనం కరిగించుకుని మనవాడు పక్కవాడు దాన్ని చక్కగా హారం చేసి మన చేతులు మనకు పెడితే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇప్పుడు జీవన విధానం అలా జరుగుతుంది కాబట్టి లెట్స్ కమ్ టు ద పాయింట్. ఆ 360 డిగ్రీ గురించే మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనకు 12 రాసులు ఉన్నాయి, ఒక్కొక్క రాశి ఒక పేరు పెట్టాడు, దాని భావన చెప్పాడు. అలాగే 12 రాసులని 12 లగ్నాల కింద చెప్పాడు, అంటే 24 గంటలని ఏం చేశాడంటే 12 రాసుల కింద విభజించాడు, 12 లగ్నాల కింద మార్చాడు ఈ 12 రాసులని. అంటే మనకున్న 24 అవర్స్ పర్ డే ఏదో 24 గంటలు అంటే 12 గంటల రాత్రి, 12 గంటల పగలు ఉంది, టోటల్ 24 అవర్స్. ఒకసారి 13 గంటల రాత్రి ఉంటుంది, ఒకసారి 11.5 గంటల రాత్రి ఉంటుంది ఎండాకాలం వస్తే. బేస్డ్ ఆన్ దస్ మనకేం చేశాడంటే టోటల్గా మనకు 24 గంటల్లోని 12 లగ్నాలు చేశారు. ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటే, కొన్ని లగ్నాలు 2 గంటల 10 నిమిషాలు ఉంటాయి. ఇవన్నీ మనం వివరంగా వెళ్దాం. సో ఇలా 12 లగ్నాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, అలాగే 108 పాదాల గురించి మనం విశేషం తెలుసుకుందాం. ఏదైనప్పటికీ మనం ఈ 360 డిగ్రీలో ఉందాం, 360 డిగ్రీల గురించి మాట్లాడుకుందాం. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంత డీటెయిల్గా ఇంకా చక్కగా ఒక్కొక్క రాశి ఎలా ఉంటుంది, ఒక్కొక్క డిగ్రీ సంగతి ఏంటి, ఆ రకంగా మనం ముందుకెళ్తూ మొట్టమొదటి మేషరాశి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.